మాజీ ముఖ్యమంత్రి మాజీ శాసనసభ్యుడు పైడకొండల మాణిక్యాలరావు నివాసానికి చేరుకునే మాణిక్యాలరావు కుటుంబ సభ్యులను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సానుభూతి తెలిపి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సోకిన కూడా ప్రజల్లో ధైర్యం నింపారని, ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన నిబద్ధత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. రాజకీయాల్లో ఎదిగే సమయంలో ఇలా జరగడం బాధాకరమని వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. మన తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు మంత్రి వర్యులు పైడిపల్లి మాణిక్యాలరావు గారు కరోనా బారిన పడి ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ కరోనా పాజిటివ్ అని తెలిసిన తర్వాత అందరికీ ధైర్యం కలిగించాలనే ఉద్దేశంతో ఎంతో ధైర్యంగా ఎక్కడ ఆత్మస్థైర్యం కోల్పోకుండా దీనివల్ల ఇబ్బంది ఉండదు అందరూ కూడా జాగ్రత్త వహించి ఐసోలేటెడ్ అయ్యి మనం ధైర్యం కోల్పోకుండా ఉంటే బాగుంటుంది, అందరూ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఎంతో ధైర్యం చెప్పిన వ్యక్తి, అందరికి ఆదర్శంగా నిలిచాడు, కడపూడు అభివృద్ధిలో పాడుపడిన వ్యక్తి. రాజకీయ సిద్ధాంతాలు ఎందుకంటే ముందు నుంచి తను నమ్మిన ఆర్ఎస్ఎస్లో ఉంటూ ఒక డిసిప్లిన్ తోటి పార్టీ నమ్మిన పార్టీ కోసం నిలబడిన వ్యక్తి, సిద్ధాంతాలు నిలబడి సిద్ధాంతాలకి అన్ని రకాలుగా ఒకటి పార్టీ అభివృద్ధి కృషి చేసిన వ్యక్తి. రాజకీయంగా అన్ని రకాలుగా పైకి వస్తున్న టైం ఇది, మరి ఎంతో అదృష్టవంతుడు అనుకున్నాం. 2014లో శాసనసభ్యుడు అయ్యి మంత్రి అయిన తర్వాత అందరు కూడా నిజంగా చాలా అదృష్టవంతుడని అనుకున్నాం. అయినప్పటికీ కూడా మరి ఏంటో సడన్గా మరి ఇలాగ కరోనా ఎక్కడో ప్రెస్ మీట్లోకి వెళ్ళటం, అది ఎఫెక్ట్ అవ్వటం,